రుద్రంగి మండల కేంద్రంలో మహిళలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని 4వ వార్డులో గత 15 రోజులుగా తాగునీరు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాకు తాగునీరు అందించాలని సర్పంచ్ మరియు అధికారులను డిమాండ్ చేశారు. మా వాడలో మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా లేదని, ఇకనైనా అధికారులు పట్టించుకుని మా కష్టాన్ని నెరవేర్చాలని తెలిపారు. ఎండాకాలంలో మనం సర్పంచ్ అడిగి స్టార్టర్ పెట్టించినాం, బాగా అది మోటార్ మంచిగా వేయించినాం, కొత్త దాన్ని ఏంటి కాలిపోతే మంచిగా వేయించినాం, మళ్ళీ దించిపించినాం. దించిపించి గ్రౌండ్ వాటర్ అనేది దాన్ని లేక నీళ్లు రాలేవు ఆ రోజు. పదిహేను రోజుల నుంచి ఆడవాళ్ళు చిన్న తగిలి ఒక్కొక్కరు సాధారణంగా సాధారణంగా ఆ నీళ్ళు ఏడుకో తీసుకొచ్చిన వాళ్ళ పరిస్థితి. సర్పంచ్ చేతను రేపు చేస్తూ ఉంటాడు, ఎల్లుండి చేస్తూ ఉంటాడు, ఆయన చేస్తాడు, వాడిని మడతాడు, 10 నెలల కొబ్బరికి వస్తాడు. ఆయనకు సమాన విషయమే, ఆ మోటార్ వేస్తా అని చెప్పి వారం రోలే, ఆ మోటార్ కూడా చేయించలేదు. దాన్ని చేయించి ఇప్పుడు అగాధం పెట్టి గడ్డలు నీళ్ళు పోతున్నాయి, ఈ జనం కథలు గడ్డలు నీళ్ళు పోతున్నాయి. ఆ పరిస్థితి అని మీరు నిర్ణయించి మాకు సరైన ఏం చేయాలి.